हाय फ्रेंड्स वेलकम बैक टू शारू क्रेजी फूड्स चिंतकायल तो पुलुसु तैयारी विधानानी चूपिस्तान फ्रेंड्स कावलसिन पदार्थालु मार्केट लो इपड़ अवेलेबल गा दोरुकुतुन्नायि कदंडी चिंतकायलु टमाटा पच्चिमिरपकायलु कट चेसि पेट्टुकुन्न वंकाय मुक्कलु बेंडकाय मुक्कलु आनपकाय कट चेसि पेट्टुकुन्न आनपकाय मुक्कलु ఈ చింతకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ హాఫ్ కప్ శనగపిండి ఆయిల్ సాల్ట్ కొంచెం పసుపు కరివేపాకు కొత్తిమీర నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ చింతకాయల్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చింతకాయలు మెత్తగా ఈ విధంగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక కుక్కర్ ని పెడుతున్నానండి అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను పోపు దించి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టిన ఆనపకాయ ముక్కలు నెక్స్ట్ ఇందులో కొంచెం salt నెక్స్ట్ టమాటాలు వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వీటన్నిటిని బాగా ఉడికించాలి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఒక లిడ్ ని క్లోజ్ చేద్దాం బాగా ముక్కలన్నీ ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఉడికించిన చింతకాయల్ని చూడండి చింతకాయలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి దీన్ని మనం మ్యాషర్ తో బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకొని దీన్ని స్ట్రైన్ చేద్దాం ఒక బౌల్ తీసుకొని దాని మీద స్ట్రైనర్ ని ఈ విధంగా పెట్టాలి ఉడికించిన చింతకాయల్ని నెక్స్ట్ ఈ విధంగా మొత్తం స్ట్రైన్ చేయాలి చింతకాయ జ్యూస్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మన వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయ్యాయి కదండి ఇందులో ఇప్పుడు మనం చింతకాయ జ్యూస్ ని వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం పసుపు నెక్స్ట్ శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి శనగపిండి వాటర్ ని ఇలా పూర్తిగా డైల్యూట్ చేయాలి ఇలా బాగా బాయిల్ అవుతున్న దాంట్లో శనగపిండిని పెట్టాలి శనగపిండి వల్ల మనం చేసే పులుసు కొంచెం చిక్కబడుతుంది ఫ్రెండ్స్ దీని కోసమని శనగపిండి కొంచెం యాడ్ చేస్తున్నాను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా బాగా బాయిల్ అవుతుంది కదండి కొంచెం ఇంగు యాడ్ చేస్తాం ఇందులో కొంచెం కొత్తిమీర అంతే ఫ్రెండ్స్ ఎంత రుచిగా ఉండే చింతకాయ పులుసు ఎంత డిలీషియస్ గా ఉండే చింతకాయ పులుసు అండి యమ్మీ యమ్మీ సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా రైస్ లో యాడ్ చేసుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది వెరీ ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చింతకాయ పులుసు రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే షారు క్రేజీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్